కానీ ఆ కేసులో మీ ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు ఇక్కడ స్ట్రాటజీ లేదు అవును అదే కానీ ఇవి ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ బికాస్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమర్లీ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివెన్ ఆప్షన్ ఏంటి యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్ దిస్ కామెంట్ అని చెప్పి హారస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని అదని ఇదని రకరకాలుగా అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ యునో ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకోస్టమ్ ఇలాగే ఉంటుందని నేను అది చెప్తున్నా మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది బ్లాక్ మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు వీ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్ అవును కానీ ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా రిపోర్ట్ చేయాలా ఇది చేయాలా అది వేరు కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ ఈస్ నాట్ దట్ కెనాట్ బి కంట్రోల్ అన్నాను కరెక్ట్ యా సో ఇమీడియట్ కాపా మీరు పబ్లిక్ లో అనేసాడు అది వంద మంది చూసారా వెయ్యి మంది చూసారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు మాక్సిమం మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు బట్ యూ క్యాన్ స్టాప్ ఫ్రమ్ స్పీకింగ్ దట్ నోస్లీ ఆల్రెడీ సెట్ దట్ ఈస్ గోయింగ్ టు ఫర్ ఎవర్ యాస్ ఇస్ అన్ ఇష్యూ సార్ బట్ సేయింగ్ దెర్ ఆర్ నోర్ ఇస్ నో పాసిబిలిటీ ఎందుకంటే దీన్ని ఆపటానికి ట్రై చేస్తే దేర్ విల్ బి ట్రెమెండ్స్ ఏమంటారు దాన్ని రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరు చెక్ చేస్తారు ఇప్పుడు మీకు సెన్సార్ ఉందనుకోండి మీకు నెలకి సారీ వారానికి మూడో నాలుగో సినిమాలు వస్తాయి సెన్సార్ బోర్డ్ చూస్తుంది నలభై సినిమాలు వస్తే ఎలా చూస్తారు లైవ్ 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 ఇది వస్తుంది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉండే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్ట్ ఏది పెట్టచ్చు ఏది పెట్టకపోవచ్చు ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది అవును మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్ కరెక్ట్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో ఇప్పుడు మీరు ఎదవా అంటే ఎవరు కాపుని రావచ్చు ఒక అన్నరాని భూతమాట అనుకుంటే ఇంకోటి కాపాం రావచ్చు అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు ఎలాంటిది అనకూడదు కరెక్ట్ అనేది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కానీ ఒక్క విషయం చెప్పండి గారు ఇదే వ్యక్తులు మీకు ఎదురకుండా తారసపడి అనమంటే ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా అదే ఎదురుగా చెప్పటానికి భయపడతారు బికాజ్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా యాక్సెస్ ఉంది కదా భయపడతారు వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడైనా నేసేమో చాక్పీస్ వచ్చేలా సో అదే అది చెప్పేది కానీ నేను తెలియను నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు నేను వాడికి దొరుకుతాను అనుకుంటే అప్పుడు చేయడం ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పడతాడు వాడు దట్ విల్ డిపెండ్ బికాస్ మంది నోటీస్ చేస్తారు సార్ బికాస్ ఐ మెనీ కేసెస్ హైవ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని బ్రేకింగ్ న్యూస్ ఆ ఈ అని చెప్తున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ నో డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్

పోలీస్ నెవర్ సెడ్ దే హ్యాడ్ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నాం అది ఏమీ చెప్ప ఎవ్రీథింగ్ స్పెక్యులేటెడ్ బై ద మీడియా అవును ఓకే అప్పుడు ఏంటి అరే వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుందా రోజు అందరూ ఎవ్రీ బడీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అవును చివరికి ఏమైంది కరెక్ట్ ఎందుకంటే దే గో బై ద ప్రాసెస్ అవును ఇప్పుడు నన్ను పిలిచారు ఓకే ఎ సివిల్ ఎందుకంటే దే డి నాట్ చార్జ్ మీ దే డి నాట్ దట్ సే ది చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్ అది వాళ్ళే చెప్పేసారు ఇలా అవలేదంటే మళ్ళీ వాళ్ళే ఆశీర్భతారు అవతల వాళ్ళు చెప్పకుండా అది అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పరిజెస్ కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్ ఇప్పుడు నేను అంటే ద లీస్ట్ ఐ మీన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ ఇఫ్ యూ వాస్ ఇగ్నోర్డ్ నన్ హ్యాపీ అది డౌట్ అంటే ఏ నో బడీ గుడ్ ఫర్ నథింగ్ బమ్ ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెలిపేసి ఎందుకు కాపం వచ్చిన మాత్రం చంపాలంటే అది వేరు అది వేరే సెక్షన్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు ఒక అన్నమ్మకుడు ఆడేవాడు జస్ట్ నాకు తెలిసి వాళ్ళ పదివేలు ఎంత ఉన్నది జీతం రేణుకా స్వామి వాళ్ళవాడి మీద మీరు పగతి ఇచ్చుకొని మీ పదేళ్ళు మీరు జైల్లో కూర్చుంటే అది అదే అసలు దాన్ని ఏమంటారు మీరు ఐ థింక్ ఇట్ ఇస్ టు కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేద్దాం బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడతారు యాక్చువల్గా నేను ఒకటి ఒక ట్వీట్ పెట్టాను సార్ ఇప్పుడు ఏంటి దర్శన్ కార్ కూడా ఆ బాడీ ఉన్న కార్ వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫోటో దొరికి అన్నీ చూస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు అది అది లెక్క ప్రకారం అది జరగాలి చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకుని షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు అవును మార్చి ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక రాస్తున్నాను స్క్రీన్ప్లే ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాదు ఇలా ఇలా అయ్యింది ఇలా అంటే అయిపోయింది సినిమా రిలీజ్ అంటే ఏంటి అంటే పోయాడు అవును బాడీ కూడా దొరికిపోయింది అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వటానికి వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు అండ్ ఎవ్రీ టైమ్ దే డూయింగ్ ఇట్ ఇదర్ ది గార్డింగ్ కాట్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడల్నెస్ ది ఐడల్ అంది అసలు ఏంటి ముగ్గురేళ్ళు కన్ఫెస్ చేయటం ఏంటి మాకు మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మొలన చంపామంటే మీకు అసలు టైం లేదు ఆలోచించడానికి కూడా టైం లేదు నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు అంతే కదా ఇప్పుడు అక్కడే ముగ్గురు ముగ్గురిని పంపించారు ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాం అంటే వాళ్ళు వినేస్తారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని ఉద్దేశం కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు ముగ్గురిని నుంచి వేరు వేరుగా అడిగాడు వేరు వేరుగా అడితే వేరు వేరు చెప్పారు అది ల్యాండ్ లాంటిస్పెక్ట్ చేయాలి ఎందుకంటే టైం లేదు కాబట్టి సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ ఐ డైట్ ఐ ఫీల్ ఈక్వలీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దమ్ యా అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు చేశారు దర్శన్ పడిన ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం చేయట్లే అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు ఆది ఆడ ఆడి ఎక్కడో తగ్గిపోయి ఎందుకు వై వుడ్ బడీ వాంట్ ఇస్ నో రీజన్ ఇప్పుడు పర్సనల్ లేదు కదా దాని మీద అబ్సల్యూట్గా సో ఈ పదహారు మంది జీవితాలు పోగొట్టుకో పోయినట్టే కదా అతను ఎట్లీస్ట్ పోయాడు వీళ్ళు యా చచ్చిపోయినట్టే ఇప్పుడైతే దర్శన్కి వీ డోంట్ నో బట్ పెద్ద శిక్ష పడి ఈ కుడ్ బి ఇన్ జైల్ ఫర్ వైల్ సీ ఫ్రమ్ నా అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సోఫార్ ఐ థింక్ దట్ డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మీరు ఇంటెన్స్ చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం ప్రీమేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం ఎందుకు ప్లాన్ ప్రకారం మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆట చచ్చిపోయాడు ఓకే అప్పుడు అది అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు మీ పుట్టి కొట్టడానికి తీసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ సైడ్ బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ ఒఫెన్స్ ఇట్ ఇట్ ఈస్ అ బిగ్ ఒఫెన్స్ కానీ ఇక్కడేంటి అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి నేను నేను కొట్టాను అవును నేను చంపాలని ఉద్దేశం నాకు లేదు కానీ దెన్ ద ట్రై టు హైడ్ ద బాడీ దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్ అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది అవును అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది శంక్ ఉండదు దానికి కరెక్ట్ సో బికాస్ ఆఫ్ ఆల్ నా అంటే నా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకాశం ఒక ఏడు పదేళ్ళు యూ కెన్ గోయింగ్ అండ్ అబౌట్ పవిత్ర సార్ సేమ్ థింగ్ ఆల్సో ప్రెసెంట్ ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ సో ఇన్స్టిగేటర్ పవిత్ర ఎగ్జిక్యూటర్ ఏమో చె ఎవరెవరైతే అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా అసలు వాళ్ళకి సంబంధమే లేదు అసలు ఏ విధంగా ఈ ఈ అమ్మాయిని తనకి దర్శన్కున్న ఎఫైర్ తోటి స్టార్ట్ అయింది అది వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళందరూ వర్కర్సు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే నమ్మి ఈ సినిమా పేరు అనుకోకుండా ఒకరోజు అంతే అంతే కదా అనుకోకుండా ఆ క్షణం ఇది గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాస్ అతని గురించే పెట్టాడు అతను ట్వీట్ ట్రోల్ ఈ అమ్మాయి కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాస్ అమ్మాయి డైరెక్ట్గా పెట్టాడు పెట్టినవాడు వాడు సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు కళలు ఉండొచ్చు ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళకి అనవసరంగా జీవితాలు ఇప్పుడు ఆళ్లల్లో ఎవడెవడు కొట్టాడు ఎక్కువ అది కూడా అఫ్ కోర్స్ దిల్ బీ దేర్ జ్యుడిషియల్ ఫైనల్గా చార్జ్లో పెడతారు కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పేటర్స్ కదా బేసిక్గా మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక జరిగింది జరిగిందనుకోండి అది వేరు ఇది మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా అవును సో ఈవెన్ బీటింగ్ ఏం అండ్ అంత వైలెంట్గా ఆడు ఏం బోన్స్ సిరిగిడట్టు కొట్టడం కూడా ఇట్స్ గ్రీ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ ఈవెన్ దట్ విల్ కమండర్ అటెంప్ట్ మర్డర్ అవును కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు ఈ దెబ్బతో భయపడిన కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ అవును ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని సో ఇది వీళ్ళు రాసుకుని స్క్రీన్ ప్లే డెస్టినేమో ఇంకోటిదో రాసింది అంతే అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడపెట్టిన కామెంట్ అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం అదే ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం నేనైతే అది యా ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్ మీ మీ అమూల్యమైన సందేశం ఇస్తారని కోరుతున్నాను నేను అదే సి ట్రోలర్స్కి ఇప్పుడు ట్రోలర్స్ దే హ్యావింగ్ ఫన్ వాళ్ళు అసలు వాళ్ళని దే డోంట్ ఈవెన్ వాంట్ అంటే మేము దావలు కుక్కలు కుక్కలు నేను ఆలోచిస్తాను మీరు చెప్తారు చెప్పండి దావంలో ఆలోచిస్తాం మీ కుట్టి ముందు అదే ఆఫీస్ వచ్చి చెప్పక చని కుట్టి అయిపోతే అంతే మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే అరే అది ఎవరు తప్పది సి వాళ్ళకి దర్ గెట్టింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ ఆళ్ళు కూడా సెలబ్రిటీ ఛాన్స్ అంటే ఓడోమస్ రాయాల నిన్నే అడుగుతున్నా కూడా దేర్ ద ఓడోమస్ అంటే అది దగ్గరికి రాలేవు అప్పుడు దాని మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం చూడదు అసలు అంతే అంతే అదే ఓడోమస్ లేదా కామెంట్స్ డియాక్టివేట్ చేయండి ఇక్కడ పెట్టడానికి అదే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ సార్ బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య ఇప్పుడు చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు మాత్రం రాసి పెట్టుకోండి దిస్ ఓన్లీ ఇంక్రీస్ ఇట్ వన్ డిక్రీస్ ఇట్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ ఏమి వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ ఒక రేంజ్ అండ్ ఇంకో పరాకాశగా చేరుతుంది ట్రోలింగ్ సో అందరు నవ్వుకుని ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం నేను అది చెప్తున్నాడు వాళ్ళకి ఇప్పుడు రేణుగోద స్వామిని ఎవరు ట్రోల్ చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం ఎక్కువ దొరకదు సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీగా దొరుకుతుంది అవును ఇప్పుడు రాజమౌళి అనుకోండి రాజమౌళి ఈస్ ఎరీ వెరీ బిగ్ సెలబ్రిటీ రాజమౌళి ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఉన్నా కూడా అసలు నాకు తెలియదు కూడా తెలియదు బికాస్ ఈ నాన్ నాట్ కాంట్రవర్షియల్ అబ్సల్యూట్లీ నెంబర్ మేక్ ఏ స్టేట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇస్ సక్సెస్ ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు మన పేరేంటి మన వాట్స్ ఇస్ నేమ్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ చెప్తున్నా

అది పొలిటికల్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ దూస్ లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ చెప్పండి దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా జో బైడెన్ చెప్పారు ట్రంప్ చెప్పారు ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరు అదే వాళ్ళు వాళ్ళు కొన్ని ఎక్కువ చేస్తారు రాజీవ్ సార్ చేశాయి స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్ణబ్ గోస్వామి కూడా వదలలేదు ఎవరెవరు ట్విట్టర్లో ఉండే ట్విట్టర్ ఇన్స్టా వాడవర్ దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింటు సెలబ్రి సెలబ్రిటీస్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను ఆవిడ సెలబ్రిటీ కాదు కదా వార్తల్లోకి వచ్చింది అవును ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి అవును అంతే మీద పడి చంపించారు అంతే అంతే ఇంకా సో ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో కోపం లేదో అన్నాను మీరు వెళ్ళి చచ్చిపోయినాను సూసైడ్ చేసుకొని అప్పుడు నా మీద కేసు పెట్టా అది ఇంపది సో దట్ హోల్ పాయింట్ ఈస్ దట్ అవత్ మీరు అవత్ ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ అంతే యా ఇప్పుడు మీకు ఏంటి మేము మొత్తం మీరు ఒక లా పాయింట్ చేసి అసలు డియాక్ మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అది హోల్ పాయింట్ ఆఫ్ థింగ్ దింగ్ అంతే మజా రాదా అసలు కామెంట్స్ డిజేబుల్ చేస్తే సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి అదేదో ఒక రెస్టిక్ మనం వాళ్ళకు కూడా ఊరికే వాళ్ళకు కూడా ఒక ఒక పార్శ్వ మిస్ అయినట్టు అనిపిస్తుంది అది చెప్తున్నా ఇవి అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే ఇప్పుడు మీమ్సా లేకపోతే ఏదో కట్ చేస్తాడు లేకపోతే ఏదో ఒక సాంగ్ దేని మీద జస్ట్ పోజ్ చేస్తాడు లేకపోతే ఒక ఫ్రేజింగ్ how he says the, what he has to say. Everything about it is creative.